అరగంటలో అనేక వార్తలు అందించే నాన్ స్టాప్ న్యూస్ లో ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈ నెల 28న మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. మోడీ వెంట పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు కూడా రానున్నారు. ప్రధాని మోడీకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఘన స్వాగతం పలకనుంది. తర్వాత మెట్రో స్టేషన్కు చేరుకుని రైలును ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అనంతరం మెట్రో రైలులో ప్రయాణిస్తారు. మోడీ రానున్న నేపథ్యంలో భాగ్యనగరంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుపై అమెరికా రక్షణ సంస్థలతో పాటు జాతీయ రాష్ట్ర సెక్యూరిటీ సంస్థలు డేగకళ్లతో నిఘాబెట్టాయి. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకతో పాటు 150 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు పాల్గొంటుండటంతో తెలంగాణ పోలీస్ 5 అంచెల పటిష్ట భద్రతా ఏర్పాటు చేపట్టారు. ఇవాంకా ట్రంప్ పర్యటన హైదరాబాద్లో ముగిసే వరకు ఆమె భద్రతా వ్యవహారాలను అమెరికా రక్షణ సంస్థలే పూర్తిగా పర్యవేక్షిస్తాయి. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈ నెల 28న మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. మోడీ వెంట పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు కూడా రానున్నారు. ప్రధాని మోడీకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఘన స్వాగతం పలకనుంది. తర్వాత మెట్రో స్టేషన్కు చేరుకుని రైలును ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అనంతరం మెట్రో రైలులో ప్రయాణిస్తారు. మోడీ రానున్న నేపథ్యంలో భాగ్యనగరంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తోంది ఇటు తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుపై అమెరికా రక్షణ సంస్థలతో పాటు జాతీయ రాష్ట్ర సెక్యూరిటీ సంస్థలు డేగకళ్లతో నిఘాబెట్టాయి. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకాతో పాటు 150 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు పాల్గొంటుండటంతో తెలంగాణ పోలీస్ 5 అంచెల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాయి. ఇవాంకా ట్రంప్ పర్యటన హైదరాబాద్లో ముగిసే వరకు ఆమె భద్రత వ్యవహారాలను అమెరికా రక్షణ సంస్థలే పూర్తిగా పర్యవేక్షిస్తాయి.